Hi, welcome to the everyday class. Now the class is on types of sentences. In the middle we go, we are number one law, sixth class textbook on J. Akarichina grammar part and unit one on a grammar part two, types of sentences and A. Then the commissary of one bit guarantee more than the previous exam of Chusnet Lete, Prati test law board, one bit on the out on the root on the అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉంటాయండి. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం డెప్త్ గెలిన ముందుకి ఆ సెంటెన్స్ మనం ఎనాలిసిస్ అడుగుతాడు. అంటే డైరెక్ట్గా అడగకుండా క్వశ్చన్స్ ఇండైరెక్ట్ అప్రోచ్లో ఉంటాయన్నమాట. అది మీకు ఒక నాలెడ్జ్ అంటే ఐడియా కోసమని ప్రీవియస్ పేపర్ నుంచి తీసుకున్నాం. ఈ క్వశ్చన్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్ నుంచి ఇవ్వబడినవి. 2018లో జరిగిన ఎగ్జామినేషన్లో ఇవ్వబడిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఈ క్వశ్చన్స్ చూసినట్లయితే మనకి ప్యాటర్న్ అంటే వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది మాకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, చూస్ ద సెంటెన్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ యాన్ ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్. అంటే ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్లో ఎలా ఉంటుంది అని చెప్పి అడిగారు అన్నమాట. ఇక్కడ మనకి ఈ వర్డ్ ఎక్కడన్నా మనం ఫార్ములా ఇన్ఫార్మల్ అనేది ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ అనేది లెటర్ రైటింగ్లో వచ్చింది. ఆ లెటర్ రైటింగ్లో టూ టైప్స్ ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయన్నమాట. అంటే ఫార్మల్ లెటర్స్ అంటే అఫీషియల్ లెటర్స్, అవన్నీ కూడా ఆఫీసర్స్ కానీ లేదా కాలేజీకి కానీ అంటే న్యూస్ పేపర్కి కానీ రాసిన కూడా ఫార్మల్ లెటర్స్ ముందు వస్తాయి. అంటే ఇన్ఫార్మల్ లెటర్స్ ఏంటి, ఒక ఫ్రెండ్స్కి కానీ మన యొక్క రిలేషన్స్కి కానీ రాసే లెటర్స్ అన్నీ కూడా మనది ఇన్ఫార్మల్ లెటర్స్ కింద ఉంటాయన్నమాట. ఆ లెటర్ రైటింగ్ కింద వీడియోస్ ఉన్నాయండి మీరు యూట్యూబ్లో ఎడ్యూటెక్ రమేష్ అనే ఛానల్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఆ ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే ఆ వీడియోస్ అన్నీ కూడా ఒక ఆర్డర్ ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఈ యొక్క టీచర్ ఓరియంటెడ్ ఒక ఎగ్జామినేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, దానిలో మీకు ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ గురించి చెప్పడం అనేది జరిగింది ఆ వీడియోలో. ఇక్కడ మనకు కావాల్సిన పని ఏంటి, ఫార్ములా ఇన్ఫార్ములా. అంటే ఫార్మల్ లెటర్స్ అంటే అఫీషియల్ లెటర్స్. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఉన్న ఆఫీసుని బట్టి ఫార్మల్ లెటర్స్ కూడా ఇప్పుడు అది పొలైట్నెస్ అంటే అది రిక్వెస్ట్తో కూడుకున్న లెటర్స్ అన్నమాట. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే నో రిక్వెస్ట్, ఎందుకంటే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ రాసేట్లో రిక్వెస్ట్ ఉండదు కదా. అది ఆ యొక్క డిఫరెన్స్ మీరు మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా బిడ్డ ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఏమన్నాడు, మే నో యువర్ నేమ్ అని అన్నాడు నెంబర్ వన్ ఆప్షన్. సెకండ్ వన్ వాట్ ఈజ్ అవర్ నేమ్ అన్నాడు. థర్డ్ వన్ విల్ యూ ప్లీజ్ టెల్ మీ అవర్ నేమ్ అన్నాడు. ప్లీజ్ టెల్ మీ అవర్ నేమ్ ఇలా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. దీనిలో మనకి ఏది ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్ కావాలి. దీనిలో మనకి ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్స్ ఏంటి అంటే ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్లో మనకి ఏంటంటే అక్కడ రిక్వెస్ట్ అనేది ఉండదు. రిక్వెస్ట్ అనేది లేవు అంటే ఒక పొలైట్నెస్ కానీ రిక్వెస్ట్ అనేది ఉండకుండా చెప్పమన్నమాట. ఏంటో వాక్యం అనేది ఇక్కడ ఇది మీకు ఇక్కడ మీకు రిక్వెస్ట్ మే అయ్యో ఎవరినేమంటే ఒక పొలైట్నెస్గా రిక్వెస్ట్గా ఉంది. విల్ యూ ప్లీజ్ టెల్ మీ అంటే ఒక పొలైట్నెస్గా రిక్వెస్ట్గా ఉంది. ప్లీజ్ టెల్ మీ ఎవరినేమంటే ఇక్కడ కూడా అలాగే ఉంది. బట్ ఇందులో వాట్ ఈజ్ ఎవరినేమంటే ఇందులో మనకి పొలైట్నెస్గా రిక్వెస్ట్గా ఏమీ లేదు. కనుక దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్ కింద వస్తాం అన్నమాట. మన ఆప్షన్ ఏంటి ఇక్కడ సెకండ్ వన్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, సెకండ్ వన్ అన్నమాట. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూడండి, విల్ యూ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ఫర్ మీ. దీనికి ఆపోజిట్ ఇది. అంటే దీనికి ఆపోజిట్ అంటే విల్ యూ ప్లీజ్ అంటే ఏంటి మనకి అది ఒక పొలైట్నెస్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంది కదా. చూడండి యాన్ ఇన్ఫార్మల్ వచ్చిన తర్వాత ఏ గోల్డ్కి వచ్చిన ఏ పొలైట్ రిక్వెస్టా యాన్ ఇన్ఫార్మల్ రిక్వెస్టా. అక్కడ మనకి చూసినట్లయితే దిస్ ఈజ్ అంటర్ కమ్స్ అంటర్ దిస్ వన్ ఏ పొలైట్ రిక్వెస్ట్ అన్నమాట. ఇది విల్ యూ ప్లీజ్ పోస్ట్ అనేది పొలైట్ రిక్వెస్ట్ కింద ఆన్సర్ వస్తుంది అన్నమాట. అలాగే థర్డ్ వన్, చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే కెపాసిటీ అంటే సామర్థ్యం. ఏమిచ్చాడు, షీ కెన్ పాస్ ద ఎగ్జామినేషన్. సెకండ్ వన్, షీ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. థర్డ్ వన్, షీ మే హెల్ప్ యూ. ఫోర్త్ వన్, షీ షుడ్ హెల్ప్ యూ. ఇక్కడ చూసినట్లయితే వర్డ్స్ ఏమేమి వాడాడండి, కెన్ వాడాడు, విల్ వాడాడు, మే వాడాడు, ఇక్కడ షుడ్ వాడాడు. ఇవన్నీ కూడా ఏం కింద వస్తాయి, మోడల్ ఆబ్జర్వింగ్ వెబ్స్ కింద వస్తాయన్నమాట. వీటి మీద కూడా నా వీడియో ఉంది చూడండి. మీరు ఎడ్యూటెక్ రమేష్ అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్కి వెళ్ళినట్టయితే ఈ వీడియో చూడండి. దానిలో మీకు కెన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, విల్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, మే అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, షుడ్ అనేది ఏ సమయంలో యూజ్ చేస్తాం అనేది క్లియర్గా చెప్పబడినాయి అందులో. అవన్నీ కూడా అవి బేసిక్ నాలెడ్జ్ అన్నమాట.
అది చాలా అవసరం. అది ఉంటే కానీ మనం పెట్టు కొన్ని పెట్టు మనం ఆన్సర్ చేయలేము. ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఎబిలిటీ చూసించేదేంటి, టెన్ టెన్ అనేది ఎబిలిటీ చూసిస్తాం అన్నమాట. సో యువర్ ఆన్సర్ ఈజ్ నో హియర్ ద ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ ఇదన్నమాట. షీ క్యాన్ పాస్ ద ఎగ్జామినేషన్ అనేది ఎబిలిటీ చూసిస్తుంది, క్యాన్ అదన్నమాట. తర్వాత ఫోర్త్ వన్, ఐ డో నాట్ హ్యావ్ ఎనఫ్ క్లాత్స్, ఐ డో నాట్ హ్యావ్ ఎనఫ్ క్లోత్స్ ఫర్ మై జర్నీ. ఇట్ ఎక్స్ప్రెసెస్, ఇది ఏం తెలియజేస్తుంది అంటే కెపాసిటీ తెలియపరుచుందా, ఇన్యాడిక్వసీ తెలియపరుచుందా, డౌటా, పాజిబిలిటీ. ఏమన్నాడు ఇక్కడ, ఐ డో నాట్ హ్యావ్, నా దగ్గర లేవు అన్నాడు. ఏం లేవు, చాలినంతగా బట్టలు లేవు అంటే అది ఇక్కడ మనం చూస్తే మీనింగ్ ఇన్యాడిక్వసీ అంటే ఇన్సఫిషియంట్ అంటే మనకి చాలినంత అంటే మన అంటే హీ డస్ నాట్ హ్యావ్ దట్ మీన్స్ రిక్వైర్డ్ క్లాత్స్ కనుక ఇట్ మీన్స్ ఇన్యాడిక్వసీ ఇదన్నమాట ఆన్సర్. ఆ తర్వాత ఫిఫ్త్ వన్, చూస్ ద కరెక్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఇక్కడ ఏమడిగాడు మన ఇంటి మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్ కాకుండా చెప్పింది నేను ప్రీవియస్ పేపర్లో. అంటే అక్కడ స్టెప్ బై స్టెప్గా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, అలా బ్యాచ్ వైజ్గా ప్రతి బ్యాచ్లో కూడా ఒక క్వశ్చన్ అంటూ జరిగిందన్నమాట. ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే ఎస్ఆర్ నో క్వశ్చన్ ఏంటి అక్కడ, చూస్ ద కరెక్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్, డూ యూ థింక్ ఆర్ యూ రైట్. సెకండ్ వన్, యు ఆర్ ఎ స్టూడెంట్. థర్డ్ వన్, హౌ విల్ యూ నో దట్. ఫోర్త్ వన్, డూ యూ థింక్ యు ఆర్ రైట్. ఇక్కడ చూడండి ఆప్షన్స్, డూ యూ థింక్, ఇక్కడ డూ యూ థింక్ పక్కన ఆర్ అనేది ఈ యొక్క అంటే క్వశ్చన్కి సంబంధించిన ఫామ్ అనేది రాకూడదు అన్నమాట. అంటే సబ్జెక్ట్ వచ్చే సబ్జెక్ట్ పక్కన రావాలి. అలా చూసినట్లయితే ఇక్కడ డూ యూ థింక్, ఇదిగోండి ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి, ఫస్ట్ వన్కి ఫోర్త్ వన్కి. ఫోర్త్ ఈజ్ యువర్ ఆన్సర్, డూ యూ థింక్ యువర్ ఏ సబ్జెక్ట్ వచ్చింది కదా, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ముందు ఇదంతా క్వశ్చన్ ఉన్నప్పుడు మధ్యలో ఏం చేయాలి, ఎగైన్ ఇక్కడ క్వశ్చన్ ఫామ్ అనేది ఉన్నట్టుగా రాకూడదు, సబ్జెక్ట్ వచ్చి పక్కన రావాలి. డూ యూ థింక్ యువర్ రైట్, ఇది ఫోర్త్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది ఎందుకు కాదు, యూఆర్ ఏ స్టూడెంట్ అన్నాడు, జనరల్గా యూఆర్ ఏ స్టూడెంట్ అండి ఎస్ఆర్ నో అని చెప్పలేం కదా. ఇక్కడ హౌ విల్ యూ నో దట్, హౌ విల్ యూ నో దట్ ఇది కూడా కాదు. అక్కడ చూద్దాం క్వశ్చన్ అంటే ఎస్ఆర్ నో రావాలి, మీనింగ్ మా ఎస్ఆర్ నో ఇవ్వలేం కదా. థర్డ్ వన్లో ఫోర్త్ వన్, డూ యూ థింక్ యూఆర్ రైట్, ఎస్ఆర్ నో చెబుతాం అన్నమాట, అవునా కదా అది. అలాగే సిక్స్త్ వన్, చూస్ ద కరెక్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్, ఇది కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ టైప్ అండి. ఏమన్నాడు, డస్ హీ రీడ్స్ నావెల్స్, ఆర్ యూ రీడ్ నావెల్స్, వోంట్ యూ కమ్ హియర్. తర్వాత డూ యూ ఆర్ ఏ స్టూడెంట్. ఇక్కడ చూడండి డస్ హీ రీడ్స్ నావెల్స్ అన్నాడు. ఇక్కడ ఎప్పుడు కూడా డూ డస్ డిడ్ పక్కన వెర్బ్ వన్ రావాలి, ఆ వెర్బ్ వన్కి ఎస్ కానీ ఇయర్స్ కానీ ఉండకూడదు. అకార్డింగ్ టు గ్రామర్ రూల్ డూ డస్ డిడ్తో వాటిని స్టార్ట్ అయినప్పుడు పక్కన వెర్బ్ వచ్చినట్లయితే ఏం చేయాలి, వెర్బ్ ఎస్ఆర్ఓ ఫామ్ లేకుండా వెర్బ్ ఉండాలి. ఇక్కడ ఎస్సీచ్యూడ్ ఇది రాంగ్. ఆ తర్వాత ఆర్ యూ రీడ్ నావెల్స్ అన్నాడు, ఆర్ యూ రీడింగ్ నావెల్స్, ఆర్ యూ రీడ్ కాదు రీడింగ్ అని ఉండాలి. ఇది కనుక ఇది కూడా మనకు మిస్టేక్ అడిచింది. ఆ తర్వాత వోంట్ యూ కమ్ హియర్, థర్డ్ వన్ చూసినా వోంట్ యూ కమ్ హియర్, ఇక్కడ మన నాకు వస్తుంది కదా వోంట్ యూ కమ్ హియర్, సే ఎస్ఆర్ నో వస్తావా రావా చెప్పాం అదే అన్నమాట. అంటే రాలేవా వోంట్ యూ కమ్ హియర్ రాలేవా అని అడిగాను. ఇక్కడ ఏంటి మనకి థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. అలాగే ఫోర్త్ వన్ ఏంటి, డూ యూ ఆర్ ఏ స్టూడెంట్, ఇక్కడ మీనింగ్ లెస్ ఇది, ఈ వైపు అర్థం అర్థరైజింగ్గా ఉందన్నమాట. దట్ ఈస్ అ మీనింగ్ లెస్ సెంటెన్స్ అది కనుక థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. తర్వాత చూస్ ద కరెక్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్, ఇక్కడ ఇది కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ అయిపోయానండి. ఇక్కడ ఏమన్నారు ఈ సెంటెన్స్ ఏమంటున్నా, డూ యూ నో వేర్ ఈజ్ షీ లివ్. ఇందా చెప్పాను కదా డూ యూ నో, ఇలా వచ్చినప్పుడు పక్కన ఏమన్నా మనకి వేర్ అనేది మనకి సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ వచ్చి పక్కన వెర్బ్ రావాలి, వేర్ ఈజ్ కాదు వేర్ షీజ్ అని రావాలి. కానీ నెంబర్ వన్ ఈజ్ రాంగ్. ఆ తర్వాత యు నో వేర్ డస్ షీ, ఇది కూడా అలాగే ఇక్కడ సబ్జెక్ట్ రావాలి కానీ ఇది కూడా రాంగ్. ఆ తర్వాత ఫోర్త్ వన్ చూడండి చెప్తాను, థర్డ్ వన్ డూ యూ నో వేర్ డస్ షీ లివ్ అన్నాడు. ఇక్కడ కూడా వేర్ షీ వేర్ షీ రావాలి, డజ్ అనేది రావాలి. ఇక్కడ డూ యూ నో వేర్ పక్కన ఏం చేద్దాం, సబ్జెక్ట్ ఇచ్చాడు కదా ఇది సబ్జెక్ట్ షీ అనేది, డూ యూ నో వేర్
where she lives. So this is our answer. Athavata yetva emana nadakara do you sing songs and idu kuda astha no type anandi do you sing songs do you sang songs will you sing songs can you sing song ani ichadu ikkada mana option chusinatlayite general ga do you sing ikkada cheppanu andam idu do gaani does gaani did tho start ayinappudu verb ki s i s unnagodu sing ani raavali sings ani ichadu tappu teesey తర్వాత డూ యూ స్యాంగ్ అని అడిగారు ఎప్పుడు కూడా ఏంటి ఇక్కడ విమానే రావాలి దెన్ మూవ్ ఆన్